వీరశైవులు జంగాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలార ఒక శివభక్తుడు మన సభలో నేడు ఉపన్యసించును అతడు లింగధారి కేవల శైవుడు మిగుల వయస్సు గడిచినవాడు బుద్ధిశాలి అతడు మాటల్లోనే వచ్చుచున్నాడు లేచి నిలువబడి ఆ మహాభక్తుని గౌరవింపుడు అందరూ అట్లు అయ్యా శంకర భక్తాగ్రణీ దయచేసి పీఠమెక్కి ఉపన్యసింపుడు శైవవర్యుని ఉపన్యాసము శివభక్తులారా సాక్షి సంఘోపన్యాసములు గూర్చి ఉన్నాను ఇదివరకు జంఘాల శాస్త్రి అనేక ఉపన్యాసములిచ్చినాడు జంఘాల శాస్త్రి మాధువుడు కాడు శ్రీవైష్ణవుడు కాడు అద్వైతి అయ్యును హరభక్తిని గూర్చి ఉపన్యసించి ఉండలేదు పత్తి కొల్లె విశేషము ఉపన్యసించినాడు గాని బసవేశ్వర మహిమమును గూర్చి ఉపన్యసించినాడా ధనుర్దాసుని కథ చెప్పినాడు గాని తేడర దాసయ్య కథ చెప్పినాడా భక్తిని గూర్చి చెప్పిన ఉపన్యాసములందైనను విష్ణుభక్తిని గూర్చియే చెప్పినాడు గాని వీరశైవ భక్తిని గూర్చి చెప్పినాడా శివుడు దేవుడు కాడనియా శివభక్తులు భక్తులు కాడనియా అతని ఉపేక్షకు కారణమేమో తెలియజాలకున్నాను ఏ కారణమైన నేమి జరగకూడని ఉపేక్ష జరిగినది క్షమింపదగని ఉపేక్ష జరిగినది శివభక్తులారా ఈ సంగతి మీతో మనవి చేసి మీకొక శివభక్తుని కథ ఉపన్యసింపవచ్చితిని సావధాన చిత్తులరై వినగోరుచున్నాను అనగా అనగా ఒక వీరశైవుడు అతని తల్లి ఎవతయో తెలియదు తండ్రి ఎవడో తెలియదు ఇంటి పేరేదో తెలియదు అతడు ఏ గ్రామ నివాసియో అది కూడా చెప్ప వీలులేదు బొండూరని కొందరు బోడూరని కొందరు అందరు అతని పేరు మాత్రము బ్రహ్మయ్య అతడు వీరవ్రతైక నిష్ఠారమణుండు సార శివాచార పారాయణుండు లోక పూజ్యుడు అలోకానుసారీ ఏకాంత భక్తి మహిష్టమండనుడు అఘటితనాద విద్యా పండితుండు అఘవినాశన కరణ అవతారుండు విదిత విదితారుణ్య పరుండు అని కవి అతని మహామహిమమును గానమొనర్చెను అతడు అనేక విద్యలను అభ్యసించినవాడొకటచే సహస్రవిధములా ధనమార్జించి అంతయును మహేశ్వరమూర్తుల కర్పించి వారిని సేవించుచు కాలక్షేప మొనర్చుచుండెను ధనమంతయు ఈ రీతి వెచ్చమొనర్చి క్షయించిన అతడు శుద్ధి నొందిన రసఘుటిక వలె తేజస్వరూపుడై వెలిగిపోవుచు కిన్నెరను చేతబుచ్చుకుని గాన గానమొనర్చుచుండెను ఈశ్వర జగదీశ్వర పరమేశ్వర కరుణాకర అని ఉచ్చైశ్వరమున మ్రోళ్లు చిగుర్చునట్లు గాలి స్తంభించి వినునట్లు కైలాసాధిపతిని గానమొనర్చునతడు ఆతడే మనస్సునకున్న చెవిచే వినుచున్నారా మనము వినుట లెక్క ఏమి శంకర భగవానుడు అంతరిక్షమున ప్రత్యక్షమై ఆనందమును నుప్పొంగుచు కిన్నర బ్రహ్మ ముఖోద్గత మధుర గీతానుసార తాళానుగుణముగా తాండవించుటకు ఉత్సహించి డమరుకమును వాయించుటకు ఉద్యమించుచున్నాడే గజచర్మపు ముడుతలలో తలలు నిమిడిచి కునుకుచున్న సర్పములు శిరములు నట్టే ఎదల్చి పడగలు విప్పి జిహ్వలు ముందునకు త్రోచి కన్నుల మాత్రమేగాక ఓడలంతయు చెవులు చేసుకుని వీరశైవుడగు బ్రహ్మయ్య గౌరీశ్వరగానమును విని పరవశములగుచున్నవే మహేశ్వర జటాజూటస్థయగు చంద్రరేఖ మహాగాయక గీతామాధురికి చొక్కి చొక్కి అమృతమును పేర ఆనంద బాష్పములను విడుచుచున్నదే ఈ మహాసన్నివేశమునకు అనాహూతులై వీణాధరులైన తుంబురు నారదులు విచ్చేసి మహాగానామృతమున తలమున్క లగుటచే ఉక్కిరి బిక్కిరి యగుచూ స్తంభింప నిశ్చేతను లగుచూ నిలువబడినారే వీరశైవ శిఖామణి భక్తి అనగా నీదే యగునుగాక గానమని నీదే యగునుగాక జన్మమనగా నీదే యగునుగాక మహాదేవుడు నీకు బిరుదమిచ్చినాడా అందుచేతనే కిన్నర బ్రహ్మయ్య వైతివ భక్తికి గానమునకు ఎంత చేరువా భక్తి హృదయకోశమును రవంత సంచలింపజేయ ఆ యూపుతో రై రైమని భైరవయో శంకరాభరణమో ఆలాపింపనారంభించునే భక్తి హృదయమున తాండవింప అప్రాపంచిక గానము అమృత తరంగములతో ఆకశమంతయు వెళ్లివిరియునే చెట్లు చిగుర్చుని శిలలు కరుగునే నదులు పొంగుని అగ్నిజ్వాలలు అంతరించునే వాయువు చల్లబడుని భవరోగములన్నీయు పటాపంచలైపోవుని సృష్టి అంతయు ప్రేమవృష్టిచే ఆర్ద్రమగుని గానశక్తి లేనివాడు గానమునకు చెవి లేనివాడు కిరాత హృదయుడు నరఘాతకుడు జీవద్రోహి అని ఒక ఆంగ్లేయ కవి చెప్పినాడు ఆ మాటలు నాకంత నచ్చలేదు ప్రపంచమున గానశక్తి లేనివాడెవ్వడు గానానుభవశక్తి లేనివాడెవ్వడు ఒక్కని గానపరుపగలరా కంటికి నచ్చిన కాంతను చూచి కూనురాగము తీయలేని ముద్దుముండ కొడుకు ఎవడైనానున్నాడా ఈ కూనురాగములో గానమున్నదా లేదా తుంబురు నారదులు పాడినట్లు పాడిన గానీ గానము కాదా ఏమీ ఆడుకోడిని ఆకర్షించుటకు మగకోడి ఎంత చిత్రముగా గానమునర్చునో వినలేదా మగకుక్క ఆడుకుక్కపై దాటబోవునప్పుడు కుయి కుయి కుయిమని గానము అనర్చుచుండుట లేదా కాలువయొడ్డున పొదలోని కీచురాయి ఎందులకు పై స్థాయిలో గాన ఆడు ఆడుపురుగున ఆశ్లేషమునకే కదా ఐహికానందరసమును అనుభవించుటకు ఏ జీవము పనికిరాదో దానికి మాత్రమే గానము లేదు సుఖదుఖములకు అధీనము కాని ప్రాణము ఒకటి అయినా ఉన్నదేమో చెప్పగలరా నిశ్చేతనములకు కూడా సుఖదుఖానుభవము ఉన్నదని ఇప్పటి ప్రకృతి శాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించుచుండ చేతనముల మాట సందేహింపనేలా ప్రాపంచికానందము వలన గానము ఉద్భవించును పరమేశ్వరానందము వలన గానముద్భవించును రక్తిచే గానముద్భవించును భక్తిచే గానముద్భవించును సాంసారిక ఆనందము వలన కలిగిన గానము నిష్ఫలము గుడి గుడి త్రాగుటచే కలిగిన మబ్బు తెర వంటి కైపుచే పుట్టిన మోతాదైన ఆనందమున పాదుషా యేల వేయుట ఎట్టిదో పణ్యవనిత తల దువ్వుకొనుచు విటుని వసపరుచుకుంటున్నను ఆనందమున చిన్నదానర అని జావలి పాడుట అట్టిదే పాదుషా ఏల ఎంత ప్రయోజనమో పణ్యవనిత జావళి అంత ప్రయోజనమో ఐహికానందమున వారెవరు గానము జీవుని మరింత ప్రకృతిబద్ధ మొనర్చుటకై పనికివచ్చును సంసారసాగరమున జీవుని మరింత ముంచుటకై అక్కరకు వచ్చును గానము లేనివారు క్రూరులు ద్రోహులు అని చెప్పవలను పడున గానమొనర్పగలవారు లోకోపకారులై మిడుకుచున్నారా సాలిపురుగు నాలుగు వందల నంబరును మించిన మహాసూక్ష్మతంతువులచే నిర్మింపబడిన తన పద్మవ్యూహపు మహలులోని చంద్రశాలలో తాను కూరుచుండి మధురగీతము ఆలపించుట ఎందులకు చుట్టుపట్టులనున్న ఈగలను ఆకర్షించి కదా ఇది గొంతుకోతగానము కాదా మధుర మధురగానమును కాశపడి ఎందరు అమాయక కాంతలు భ్రష్టలై పతితలై ప్రాణములు కోల్పోవలేదు రోము పట్టణము నాలుగు మూలలు అంటుకొని మండిపోవునప్పుడు చక్రవర్తియగు నీరో అయ్యయ్యో అని అయినా అనినా అంతఃపురములో కూర్చుండి ఫిడేలు వాయించుకొనుచు హాయ్ హాయ్ అనలేదా ఎందులకి గానశక్తి నాదనామక్రియకు సాధుప్రవర్తనకు ఏమి సంబంధము జంపెతాళమునకు స్వార్థపరిత్యాగమునకు ఐహిక గానము వలన నరునకు ఉద్గతి లేదు సంసార తరణమునకు లోక కళ్యాణమునకు కావలసినది భక్తిగానము రక్తిగానము గానమే భక్తిగానము గానమే ఒకటి జటామండలిలోని గులాబీ పువ్వు ఒకటి ఈశ్వర జటామండలిలోని గులాబీ పువ్వు గానము లేనివాడు నరఘాతకుడని చెప్పుట సమంజసము కాదేమో భక్తి లేనివాడు అట్టివాడు నిజముగా అట్టివాడు భక్తుల కథలు విని కరగనివాడు అట్టివాడు ప్రధానమైనది భక్తి గానము దానికి ఉపలక్షణము రక్తికి కూడా అదియే ఉపలక్షణము ఉపలక్షణమును ప్రధానముగా చేసి చెప్పుటచే ఆంగ్లేయకవి మాటలు నచ్చలేదని చెప్పవలసి వచ్చినది గరళకంఠ శిఖామణి గాథలో గానమును గూర్చి తగువలాట చెప్పినందులకు మన్నింపవలిను మన భక్తాగ్రేశ్వరుడు బ్రహ్మయ్య బసవేశ్వర స్వామిని దర్శింప పాదచార్యై పైనమై పోవుచున్నాడు అడుగడుగునకు హర హర అంధకహర భక్తపాప సంహర గంగాధర శశాంఖ రేఖాధర అని స్మరించుకొనుచు పాడుకొనుచు ఆడుకొనుచు పోవుచుండెను కాని మన బ్రహ్మయ్యను సంగమేశ్వరమునకు ముందే ఎదుర్కొనవచ్చుచున్న ఆ అలౌకిక తేజోరాశి ఎవరు ఆహాహా కన్నులు ధన్యములగునట్లు అవలోకించి మహారణ్యములో ఒక మహాజ్వాల రెండవ జ్వాలను తరియుచున్నట్లున్నదే సముద్రమున ఒక హిమసౌధము అనగా ఐస్బర్గ్ రెండవ హిమసౌధమును సమీపించుచున్నట్లున్నదే బ్రహ్మయ్య గారి రాక అతడు ఎట్లు గ్రహించెనో స్వచ్ఛాత్మకు స్వచ్ఛాత్మకు వార్తలు జరుగుచుండును కాబోలు ఒక చుక్క రెండవ చుక్కకు కన్నుగీట ఒక యాత్మ రెండవ యాత్మకు సన్న చేయకుండున కానీ ఆ వచ్చు జ్యోతిరూపమెవరో ಚಪಮಂದುರ ಸರ್ವಜ್ಞ ಯ ಮಂದು ಶಾಶ್ವತಸರ್ವರ್ವಜ್ಞ ಶ್ವದಾಂಕ ವಿಶ್ವೇಶೀಗುರವೇ ನಮೋನುಚು ಸದ್ಯ ಪ್ರಸನ್ನ ವೇದಂತ ವೇದ್ಯಾತ್ಮ ಶ್ರೀ ಗುರವೇ ನಮೋಯನುಚು ದತ್ತ ಸದ್ಭಕ್ತ ಶ್ರೀ ಗುರವೇ ನಮೋಚು అమిత పరంజ్యోతిరాకార దివ్య విమలాంగ శ్రీగొరవే నమోయనుచు స్థిరతర స్థిరతరసృష్టిస్థితిలయ ప్రపంచ విరహిత్రీగ నమోయను నమోయనుచు సకల నిష్కళ చరాచర రూప విగత వికృతాంగ శ్రీగొరవే నమోయను చూ ఆంతరహిత నిత్యామలజ విద్యాత్మగురే నమోయనుచు अध्वषट्कातीत अविपातकौघविध्वंस श्रीगुरवे नमो यनुचू मोक्षार्थिरक्षण श्रीगुरवे नमो यनुचु अज्ञानतिमिर श्रीगुरवे नमो यनुचु ధన్యాత్మ ధన్యాత్మశిష్యమస్తకృపాహస్త విన్యాసీ గురవే నమోయనుచూ అఘహరణార్ధ శిష్య జనోపన శ్రీగరవే నమోయను చూ అశ్రా భక్తజనాత్మాంబుజాత విశ్రాంత శ్రీ గురవే నమోయను చూ హృదయ వినివాస చెన్నబసవుడు ఏ మహామహుని నోరారా మనసారా స్తుయించెను ఆ బసవేశ్వరుడే మన కిన్నర బ్రహ్మయ్యకు సాక్షాత్కరించెను అట్లు ప్రత్యక్షమైన బసవేశ్వరుని చూచి ఒడలు పులకింప కన్నులు వర్షింప చిత్తము ఉప్పొంగ ఓం హరహర మహాదేవ శంభూ అని దండ ప్రణామం ఆచరించెను బసవేశ్వరుడు కూడా ఆ భక్తునకు జాగీం మ్రొక్కి అనునయించి అతిథి పూజనాచరించి సవిశేష తత్వానుభవ భవ్యగోష్ఠి సలుపుచూ తన నిలయమునకు తీసుకొనిపోయి యథార్హముగా గౌరవించెను ఆ పురముననున్న త్రిపురాంతక దేవాలయమునకు మహాదేవదర్శనార్థమై బ్రహ్మయ్య వెడలెను దేవాలయమునెదుట ఒక చిత్రము జరుగుచున్నది ఒక గొర్రె మెడకు త్రాడు కట్టి ఆ త్రాటిని చేతపట్టుకుని ఒకడు దానిని లాగుకొని పోవుచుండెను తానుంచుకున్న వారాంగణ కొరకు దానిని బలి ఇచ్చుటకై కొనిపోవుచుండెను ఉంచుకున్న దానికే దానిని వధించునడల ఆమె ఆరోగ్యవతియైశ్వర్యవతియై తన యందు అనురాగవతి అయి ఉండునని అతడు దానిని ఉత్సాహమును ఈడ్చుకొని పోవుచున్నాడు కానీ ఆ గొర్రె అంత వేడుకతో అతని వెంబడింపగలదా ఉరికంబముల యుద్ధకు ఆతని మరి ఒక్కడు ఈడ్చుకునిపోవు నెడల ఇంత ఉత్సాహముతో అతడు నడుచునా చంపుటకై తన్ను తీసుకొని పోవుచున్నాడని అది గ్రహింపకున్నద పెంచుకునివాడెవ్వడో చంపువాడెవ్వడో అది అట్టే గ్రహింపగలదే దానికున్న తెలివి కంటే అతని తెలివి ఏమంత హెచ్చు తన తనువును పాడు చేయుచు తన ధనమును దోచుకొనుచు వంశమర్యాదను వల్లకాడు చేయుచు కీర్తిని భ్రష్టపరచుచు సర్వ తన తన గొంతుకోయ సంకల్పించుకొనిన కులటాధమను తన ప్రాణరక్షక దేవతగా చూచుకొనుచు గౌరవించుచు ఆరాధించుచున్న ఆ నిర్భాగ్యుడు గొర్రె కంటే ఎట్లు ఎక్కువ తెలివిగలవాడు ఆహా పక్కనే మహేశ్వరుని ఆలయం ఆలయమున్నదే మోక్ష అయిన ఆ దేవతా సార్వభౌముని పాదపద్మములను ఆశ్రయింపక మురికితొత్తు పృష్ఠమాశ్రయించిన బుద్ధిహీనును ఏమనవలయును గొర్రె గుంజుకొనుచూ వెనకకు తగ్గుచున్నది విటుడు హుంకరించుచు ముందునకు లాగుచున్నాడు బే అని గొర్రె అతని హృదయం కరగునేమో అని ఏడ్చుచున్నది గుడిసెవరేటి దాని బుడిబుడి కరిగిన కరగిన రాయుడు ప్రాణోత్క్రమణ సమయమున నోరులేని ప్రకృతి యునరించిన అమాయకమైన ఆర్తిపూర్ణమైన ఆక్రోశమునకు కరగుటే పరీక్షించుటకు కన్నున్నయడలా మనసున్న మనసున్నయడలా అజ్ఞమగు జంతు ప్రపంచముతోడనే కాదు దూరమని మనమనుకునుచున్న ప్రపంచముతో కూడా మనకున్న సంబంధము ఎంత గాఢమో ఎంత నిర్భేద్యమో ఎంత అన్యోన్యాభివృద్ధికరమో కొంతయైనా గ్రహింపవచ్చును తాడు తాడుతిరంపుకుని గొర్రె దేవాలయములో దూరినది అట బ్రహ్మయ్య గారి చేతిలో మూతిపెట్టి నిలువబడినది శబాస్ చతుష్పాదమా నీవు ధన్య జన్మమవు ప్రాణప్రయాణ సమయమున నీకు పరమేశ్వర దర్శనమైనది గొర్రెవయ్యును బ్రహ్మయ్య గారి వ్రేలనున్న నందీశ్వరిని మూర్కొనుచున్నావు శంకర భక్తుడెవడో సాని మగడెవడో కనిపట్టుటకు మీ జాతికి ఎంత తెలివియున్నది అతని వద్ద హాయిగా నిలువబడితివి ఇతనిని వదులుచుకునిదాకా తహతహలాడితివి తుదకు ఇతని తాడు తెంపితివి ఓ విటాధమా నీవెప్పుడు ఈ ఆలయంలోనికి పోవలేదు కదా గొర్రెను తెచ్చుకునుటికై ఇప్పుడు పోదలచితివ త్రిపురాంతక దర్శనము వలన నీకు లభింపవలసినది గొర్రెబొచ్చా ఆ గొర్రెను తెచ్చుకుని నీ రంకులాడి మగమనకు దిగతుడిచి చంపుదువ నీ పుణ్యము ఏమనవచ్చును అదిగో ఆతడు గుడిలోనికి పోవుచున్నాడు బ్రహ్మయ్య గారు ఆగు ఆగుమని గద్దించుచున్నారు అదిరిపడి నిలువబడి అతడు ఏమనియనో విందురా ఈ గొర్రె నాది దీనిని నేను కొంటిని నా సాని ఆరోగ్యార్థమై దీనిని బలినిడ దాని ఇంటికి తీసుకుని పోవచున్నాను నా గొర్రెను నాకిటు తోలిపెట్టుము ఇట్లా అతడు పలుక నాయనా నేను దీని లోనికి ఆహ్వానించిదినా నేనేల పొమ్మని తోలిపెట్టుదును ఇది ప్రాణభీతిచే పరమేశ్వరాలయము చొచ్చినది దీనిని చంపదగదు ఇది నన్ను శరణు చొచ్చినది శంకరదాసుడనకు నేను దీనిని వదలను నీకు దీనికై ఎంత సొమ్ము కావలెనో అంతయు ఇచ్చదను నీవి గొరియపై ఆశ వదులుకొని పొమ్మని బ్రహ్మయ్య బదులు చెప్పను నీకు మతి ఉన్నదా లేదా శంకరదాసుడవని చెప్పితివే ఊరివారి సర్వస్వము ఊరక చూరగునువారిన శంకరదాసులు గొప్పదాసుడువే బయలుదేరినావు నీ వంటి ఇంకొకడు ఈ యూర నున్న ఎడల ఇక సంసారములకు నీళ్లు వదలుకొనవలసినదే కదా చాలు చాలు నా గొర్రెను మాట్లాడక తోలిపెట్టదవా లేదా అని విటుడు అరచెను నేను నీ గొర్రెను హరింపలేదు ఇది ప్రాణభయార్తయ్ ఇట చేరినది దీనికి శంకర భగవానుని దర్శనమైనది దీని విలువ ఎంత అయినా సరే ఇచ్చదను కఠినోక్తులాడక నీకు రావలసిన సొమ్మేదియో తీసుకుని పొమ్మని బ్రహ్మయ్య గారు ప్రత్యుత్తరమిచ్చిరి అటులైనా వేయి మాడలిచ్చి గొర్రెను తీసుకొమ్మని విటుడు అర్ధాశచచే కొంత అంత విలువనిచ్చుటకు ఇష్టపడడను నిశ్చయముతో కొంత పలికిన భక్తుడు ఆ సొమ్ము బసవేశ్వరుని ఇంటి నుండి తెప్పించి వీటునకిచ్చెను విటుడు తెగిన త్రాటితో వేశ్య ఇంటికి పోయెను ఆ గొర్రె నొసట రవంత విభూతి రాచి మెడలో అనటి తడపతో త్రిశూల ముద్రాంగుళీయకముతో దాని కొమ్ముల నడుమ అచ్చొత్తి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని దాని దక్షిణ శివ పంచాక్షరినుపదేశించి శివధ్యానేకతత్పరుడై బ్రహ్మయ్య అటనే కూర్చుండెను కలకలలాడుచున్న మొగముతో గలగలలాడుచున్న కొంగుముడితో చేత మరియొక గొర్రెతో విటుడు వేష్య ఇంటికి సంతసమున దడదడలాడు హృదయముతో వచ్చి మందహాసమునర్చును నీవెంత దొంగనవ్వు ఏడ్చుచున్నను నీది పనికిమాలిన పేడతట్ట ప్రాతమొగమే కదా కాని ఈ గొర్రెది కొత్త మొఘమై ఉండుటకు కారణమేమి అని వీపుమీది తామరను వెసనకర్రతో గోకి కొనుచు విటగత్తె పలికిను ఉండు తొందరపడేదివేళ ఈ దినమున నీవు నన్ను ఎంత మెచ్చుకుని పని చేసిదివనుకున్నావు అని పలుకుచూ మాడల కొంగుమూట ఆమె పాదముల యొద్ద పెట్టి విప్పెను ఆమె ఆనందించిన దయ్యును రసరసలాడుచు నీ వెటనైనా ఈ ధనము దగు నెటల ఇంత బహిరంగముగా ఇల్లు ప్రవేశించి ఇంత వెల్లడి అగునట్లు నా ఎదుట పెట్టెదవా ఓరి పనికిమాలని పందా అని తిట్టి ఇప్పుడైనా తలుపు మూయము దీనిని ప్రాతిపెట్టుదుమని చెప్పగా అతడు నవ్వి పూర్వవృత్తాంతమునంతయు పూసగుర్చినట్లు చెప్పెను వేల్పులకని ముందే దత్తమైన గొర్రెను చచ్చు వేయి మాడల కమ్మితివ నిర్భాగ్యపు ముండకొడక నీకు సొమ్మే ప్రధానమా ఆ గొర్రెకు ప్రతినిధిగా ఇంకొక దానిని తెచ్చితివా నీకు బదులుగా నలుగురు ముండా కొడుకులను తెచ్చి నీ యాలి పక్కలో పెట్టలేకపోయితివా సిగ్గుమాలిన చెనటి నీవు నా గొర్రెను తేనియడలా నీ గొంతు కోసెదను అని ఆ మెండకత్తె మండిపడిను నీ ఇష్టమటులో అటులే అని పలికి ఆ మాడలను అతడు తిరుగా మూటకట్టుచుండెను నీవు నా మాడలను అంటనేలా దుడుకున దుడుకున ముడి నీ అబ్బ సొమ్ము నీ తాత సొమ్ము అనుకుంటేవా పో ఒక్క మాడయనా ఈయను పోయి గొర్రెను తెమ్ము కాని ఎడలా గ్రుడ్లు ఊడదీసెదను గొంతు పిసిగి చంపెదను నా గొర్రెను అమ్మితివా నీ కూతు నమ్ముకొనలేకపోయేతివా అని అతని గుండెపై తన ఐదువేళ్ళు అంటున్నట్లు ఒక్క చరుపు చరిచిన ఆహా విటశేఖరా ఎన్ని తిట్లు తినుచుంటివయ్యా మీ అమ్మచే ఒక తిట్టు తింటివా అబ్బచే తింటివా అన్నమిచ్చి పోషించు ధవనిచే తింటివా ఇది ఎవతయ్యని తినుచున్నావయ్యా డబ్బిచ్చి తిట్టించుకొనుచున్నావే మడిమాన్యములిచ్చి తిట్టించుకొనుచున్నావే వెట్టి కొలువు చేసి తిట్టించుకొనుచున్నావే నీవు మనుష్యుడవేనా మతియున్నవాడవేనా అహంకారము చంపుకొంటివే రోసము చంపుకొంటివే మానాభిమానములు చంపుకొంటివే పోనీ మంచి పనియే జరిగినది ఇన్నిటిని చంపుకోనినందులకు నీ చూపు దుర్గంధ భూయిష్టమై చెప్పుటట్టబలైన సాని పరపుట పరపుటకంటే సర్వేశ్వరుని పాదార విందములందు లగ్నమనర్చునిడల తరింతువే ఉత్తమగతికి చేరువననున్నావు నిన్ను రక్షించివాడు పరమేశ్వరుడు తక్క మరి ఎవ్వడూ లేడు రా ఇదిగో పరమేశ్వరాలయము ఆహా అదిగో ఆలయము ఆలయమునొద్దకు వచ్చుచున్నాడు తెల్లబారిన మొగముతో తడబడుచున్న కాళ్ళులతో అంతరంగోద్రేకమున అదరుచున్న పెదవులతో పట్టుదలను వెల్లడించు కన్నులతో భయంకరముగా ముడివడిన బొమ్మలతో చివరలందు ఇత్తడి పొన్నులున్న కర్రతో వచ్చుచున్న ఆ రూపమును అవలోకించితిరే చావో బ్రతుకో దుఃఖమో సుఖమో నరకమో స్వర్గమో ఏదో ఒక్కటి త్రుటి కాలములో తేలవలయమును ఆగ్రహముతో వచ్చుచున్నట్లు కానబడుచున్నదా నా గొర్రెను నాకు ఇచ్చేదవా చచ్చెదవా అని విటుడు భక్తుని మీదకు వచ్చుచున్నాడు వేయి మాడలను తీసుకుంటేవి కదా ఇంక నీ గొర్రె ఎట్లు ఇది త్రిపురాంతకునిది అని భక్తుడు నిమ్మళముగా పలికినాడు నేను దీని అమ్మితినా నీవు నాకు మాడలిచ్చితివ దొంగముండకొడుక తల పగులుగొట్టెదను ఇచ్చెదవా లేదా అని కర్రనెత్తి భక్తుని నెత్తిపై వ్రేయ అతడు చేతనున్న లాఠాముతో దెబ్బను మరలించుకొను చేతనున్న చేపాటికర్ర దూరమున పడగా విటుడు డబ్బాటున భక్తునిపై కలియబడిన భక్తుని చేతనున్న లాఠాము విటుని కణతపై ప్రమాదమున తగులుటచే కాబోలు విటుడు గిజగిజ కొట్టుకునుచూ క్రిందబడిను ఓం శివాయ అని భక్తుడు అతని దక్షిణకర్ణమున ఉపదేశము అనరించుచుండగా అతడు ప్రాణములు విడిచెను ఎవడో భక్తుడు గ్రామమునకు వచ్చినాడనియూ ఆతడొక గొర్రెను దొంగలించిననియూ అది తనదని చెప్పవచ్చిన వాని చంపి అతని మూటలోనున్న వేల మాడలను తీసుకునియననియూ చంపబడిన వాడుంచుకున్న శానికి ఈతడా సొమ్మిచ్చి దానిని మరి ఇంకా నేమేమో వార్తలు ఊరప్రబలినం అప్రమాణ వార్త ఆ నోట నా నోట ఇట్టె ఇట్టె ప్రాకి ఎల్ల ఎడల వ్యాప్తమగునుగాదే వరుగైన ప్రాత తాటాకుటింటి మీదీవలెని అందులో భక్తుల పతివ్రతల గూర్చి కలుగు అపవాదముల వ్యాప్తికి హద్దున్నద నీటి మీద వహచిన నూనె చుక్క కూడా అంత వేగముగా వ్యాపింపదే కారుచిచ్చు కూడా అంత శీఘ్రముగా వ్యాపించదే గాలి కూడా దాని వ్యాప్తి వేగమునకు జంకునే పోయిన కొలది పోయిన కొలది రైఫల్ దెబ్బవలే నదివలే అది విశాలమగునే అడుగడుగునకు కొత్త కల్పనలతో నిముసమునకు నూతన విజృంభణములతో నవనవాలంకారములతో కొమ్మలపై రెమ్మలతో రెమ్మలపై చిలువలతో చిలువలపై పలువలతో పలువలపై చిగుళ్లతో విరిసి విరిసి విజృంభించిపోవునే ఆ గ్రామ ప్రభునికి ఈ వార్త తెలిసినదే అత్యంత రహస్య వార్తలే అతనికి తెలియనప్పుడు ఇంత వ్యాప్తి నొందిన వార్త తెలియకుండున గాలి చొరనట్టి చోటులు కలవుగాని అతని చెవిని చేరని రహస్యములు లేవు అత్తకోడండ్ర దెప్పులు ఆలుమగల గుసగుసలు ఆడుబిడ్డల రొసరొసలును తోడికోడండ్ర కోడిగములు మొదలుగా అన్ని సంచారములను కల్గు ఛిద్రతతి ఇట్టే అతని చెవిని చేరు దాసి గదిలోన గాయకు తన్నెననుచు గురువు గురువుగారింటిలో కుండయనుచు చెవి కొరుకువారు తార్పుడు చేయువారు కొంటెకూతలవారును కోడెగాండ్రు బానిసలు మెప్పుకై పలుకుచుండ్రు మొలక తలుకులు బెడుకులు తులకరించు కలిగి పలుకుల కులుకుల కవిత కంటే అధిక ముదమున వినుచుందురవనిపతులు ఆ కపటభక్తుని చూచి యదార్థము తెలుసుకొని రమ్మని రాజు తన ఉద్యోగిని పంపెను భక్తుడు జరిగినది జరిగినట్లు చెప్పెను నీకు సాక్షులెవ్వరని ఉద్యోగి అడుగ ఈ త్రిపురాంతక దేవుడే అని అతడు బదులు చెప్పెను ఈ అంశములు ఉద్యోగివలన రాజు విని పరివారముతో ఆలయమునకు వచ్చెను భక్తుడట సాని నుంచుకున్నాడట నాలుగు వేల మాడలు దానికి ఇచ్చినాడట దాని విటుని చంపినాడట అతడు నిర్దోషి అని త్రిపురాంతకుడు సాక్ష్యమిచ్చునట ఇక ఊరనున్నవారు ఆగుదురా ఆ బాల గోపాలము అటకు వచ్చిరే భక్తుడు జరిగిన వృత్తాంతమంతయు రాజుతో మనవి చేశను నీ సాక్షిని పిలువుము అని రాజు హేళనముగా అనియను అభ్యంతరమేమి ఇదిగో అని ఓం హరహర మహాదేవ శంభూ అని ఉచ్చైశ్వరమున భక్తుడు పలుకుసరికి ఓ అని శంకరదేవుడు పలికినాడు ఆ అప్రాపంచక నాద స్ఫూర్తితో భూమి అదరినది సూర్యుడు కంపమొందెను చుక్కలు రాలినవి గాలి స్తంభించినది అచ్చటి ప్రాణులన్నీ నిశ్చేతనములై పడిపోయినవి శివభక్తుల లేదు ఇద్దరు మాత్రమూ సచేతనులై శంకర ధ్యాన తత్పరులై నిలువబడినారు ఒకడు మన భక్తుడు బ్రహ్మయ్య రెండవ వారెవరు ఎవరా యవని నామమును స్మరించుట వలన ప్రాణులు మృత్యు సంసార సాగరము నుండి సముద్ధరింపబడుదురో ఆ బసవేశ్వర స్వామియే ఆయన బ్రహ్మయ్యకు మ్రొక్కి ఇట్లు పలికెను సజ్జన శృంగార సత్య గంభీర ఇజ్జగదాధార ఈశ్వరాకార మంగళ గుణధామ మహిమాభిరామ లింగాభిరూప అభంగ ప్రతాప निर्जिताहङ्कार निखिलोपकार दुर्जन दूरविधूत संसार कारुण्यपात्र अकल्मषगात्र वीरव्रताचार्यविपरीतशौर्य अञ्चितागण्य निरन्तर पुण्यसञ्चितसुखलील शरणविलोल కిన్నర బ్రహ్మయ్య బసవేశ్వరునకు మ్రొక్కి శంకర భగవాను స్మరించి హే అను ఉచ్చైశ్వరమున పలుక సృష్టి యథాక్రమము నొందెను ఒక్క గొర్రె కారణమున గోళములన్నీ వ్యత్యస్తములైనవే ఆహా ప్రపంచమునకు అపాయము తేజాలనంత అధమమైన వస్తువున్నదా సృష్టిలో జరిగిన జరుగుచున్న మహాందోళనములన్నిటికీ కారణములు అరసి చూడ అత్యల్పములై అత్యధమములై కానబడునే పదునెనిమిది అక్షౌహిణుల ప్రాణములు తీసిన భారత యుద్ధమునకు ప్రథమ కారణము పాంచాలీ పరిహాసమే కదా గూనిదాని కుట్రచేతనే కదా కుంభకర్ణుడు రావణుడు చచ్చినది ఐదు ఖండములందు కూడా అంటుకొనిన మొన్న మొన్నటి మహాహవము ప్రపంచపటమున పల్లేరుకాయంత ప్రదేశము కొరకే కదా ఈ సంగతికేమి దేవాలయమునొద్ద మూర్ఛనొందినవారెలా లేచిరి వారితో పాటు గొర్రె కొరకు ప్రాణముల బాసిన విటుడు కూడా లేచెను ఇప్పుడు ఇప్పుడాతడు విటుడ మూర్ఛావసరమున బ్రహ్మముఖమున పంచాక్షరీమంతముపదేశమందిన అతడు ఇంకా విటుడగునా అతడు బ్రహ్మయ్యకు సాష్టాంగ ఆతనినతడు లేవనెత్తి నీకూ నాకు సర్వలోకమునకు గురుడు ఈ బసవేశ్వరస్వామి ఈయనకు మ్రొక్కుమని ఆతనికి మ్రొక్కించెను చెనటి అయిన కొలటచే చేవ్రేటు తిన్న ఆతని గుండెపై ఇప్పుడు శ్రీకంఠమూర్తి ప్రకాశించుచున్నాడు అతని హృదయోపరి భాగమన వేశ్య వేళ్ళు ఎట్లంటెనో ఆతని హృదయాంతర్భాగమన పంచాక్షరి అట్లాంటెనో పైపైనున్నది అశాశ్వతము లోనిదే శాశ్వతము కదా బసవేశ్వర స్వామిని బ్రహ్మయ్యను జయజయధ్వానములతో ఊరేగించి రాజు వారికి సాష్టాంగపడి సెలవు తీసుకుని పోయెను చిత్రమైన ఈ గాథ పాల్కూరికి సోమనాథ కవి ప్రణీతమైన బసవపురాణములోనిది దానిలో మహా విచిత్రములైన గాథలు అనేకములున్నవి ఈ గ్రంథము నూతనముగా దేశోద్ధారక నాగేశ్వరరావు గారిచే అచ్చొత్తింపబడి ప్రకటింపబడినది మహేశ్వర భక్తులైన మహామహుల విచిత్రగాథలు అన్నయ్యూ చదివి ఆంధ్ర సోదరులు తరింతురుగాక ఓం శాంతి శాంతి శాంతిహి